మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన ఏదైతే మంగళగిరిలో ప్లేనరీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో రైతు భరోసా పథకం నిన్నటి రోజున మన నెల్లూరు జిల్లాలో ప్రియతమ నేత ఆరాధ్య నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించడం జరిగింది. ఇది నిజంగా చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఇంతవరకు ఆయన ఏది మాట్లాడినా మాట తప్పని నాయకుడిగా వచ్చిన 5 నెలలలోపే ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి రైతు భరోసా పథకం కింద ఆయన ఏదైతే 50,000 రూపాయలు ప్రకటించినారో దానికన్నా మించి ఈరోజు దగ్గర 67,500 రూపాయలు ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే రైతులందరూ కూడా ఇవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ నిండి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. నిన్నటి రోజున ఈ సభకి పాలు పంచుకోవడానికి మా నెల్లూరు రైతు తరఫున దగ్గర 1,500 ఆటోలు, 300 బస్సులు, 200 ట్రాక్టర్లతో దాదాపు 30,000 మంది ఈ సభకి రావడం కూడా మీరందరూ చూశారు. ముఖ్యంగా దీంట్లో మాకు శ్రమించిన మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలందరూ కూడా వీళ్ళందరూ కూడా చాలా శ్రమించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది. దీనికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి కానీ, పాత్రికేయ మిత్రులకు కానీ, పోలీసులందరూ